గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. వైద్యం ఆరోగ్యంలో ఈ రోజు టాపిక్ ఫిట్స్ అంటే ఏంటి, మూర్ఛ అంటే ఏంటి, రెండింటి మధ్య తేడా ఏంటి, ఏ వయసు వారు ఎక్కువగా మూర్ఛ బారిన పడుతున్నారు, మూర్ఛ ఎన్ని రకాలు, మూర్ఛ రావడానికి ముఖ్యమైన కారణాలేంటి, మూర్ఛకు ఎలాంటి చికిత్స అందుబాటులో ఉన్నాయి మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు రెనోవా హాస్పిటల్స్ కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ విజయ్ కుమార్ బొట్టు గారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. నమస్తే డాక్టర్ గారు, అసలు ఫిట్స్ అంటే ఏంటి, మూర్ఛ అంటే ఏంటి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఒకసారి చెప్పండి. సో బేసికల్లీ ఫిట్ అంటే ఏంటంటే ఒక బ్రెయిన్లో ఉన్న సడన్ ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ వల్ల వచ్చే కదలికలు, లైక్ బాడీలో మూమెంట్స్, దాని అసోసియేటెడ్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే స్పృహ కోల్పోవడం, ఒక చేతులు ఒక సైడ్ కానీ రెండు చేతులు రెండు కాళ్ళు కొట్టుకోవడం, దేనివల్ల అంటే బ్రెయిన్లో ఉన్న సడన్ ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ వల్ల వచ్చేదాన్ని ఫిట్స్ అంటాం. సో ఫిట్స్కి ఎపిలెప్సీకి తేడా ఏంటి? సో ఫిట్ అనేది ఒక సింగిల్ ఈవెంట్ అన్నమాట. సో ఒక పేషెంట్ కానీ ఎవరికైనా రెగ్యులర్గా ఫిట్స్ వస్తూ ఉన్నాయి అంటే దాన్ని ఎపిలెప్సీ అని అంటాం, ఎపిలెప్సీ సిండ్రోమ్ అంటాం. కాల్ తీసుకుందాం. రాజమల్లారెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి, మాట్లాడండి. డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. నమస్కారం సార్. యా చెప్పండి. మా భార్యకు 18 years నుంచి ఫిట్స్ వస్తుందండి. ఓకే అండి. అయితే మందులు రెగ్యులర్గా వాడుతున్నాము. సో కొద్దిగా మనం ఒక 1 hour లేట్ చేసినా మళ్ళీ వస్తున్నది. ఓకే. సో మీ భార్య గారి వయసు ఎంత అండి? 37 ఉంటుందండి. సో ఏ ఏజ్లో స్టార్ట్ అయిందండి? మీకు మ్యారేజ్ కాగానే వచ్చిందండి. మ్యారేజ్ అంటే 22 years మ్యారేజ్ అయింది ఆమెది. సో ఏ విధంగా వస్తాయి ఆ ఫిట్స్ ఆమెకి? రెండు చేతులు రెండు కాళ్ళు కొట్టుకుంటా, లేకపోతే ఒక సైడ్ వస్తుంటుందా? ఒక సైడ్. ఒక్కొక్కసారి మనిషి షేక్ అవుతుంది, ఒక్కోసారి మొత్తం ఇట్లా కింద పడిపోయి చొల్లు కారుతుందండి. ఓకే ఓకే. సో టాబ్లెట్స్ ఇప్పుడు మేము వాడే టాబ్లెట్ లివిల్ 750 అండి. ఓకే. ఒకటి హాస్పిటల్ డీజీ 450. ఓకే ఓకే. సో ఆమెకి ముందు ఎప్పుడైనా చిన్నప్పుడు ఎప్పుడైనా జ్వరంతో పాటు ఫిట్స్ ఏమైనా వచ్చిందా? హిస్టరీ ఏమైనా గుర్తుందా మీకు? వాళ్ళని అంటే ఏం లేదు, మ్యారేజ్ అయిన తర్వాత మా బాబు కడుపులో ఉన్నప్పుడు స్టార్ట్ అయింది ఆమెకు. ఓకే ఓకే. సో యూజువల్గా ఎంఆర్ఐ ఏమైనా తీసారండి? ఇప్పుడు ఒక 5 years క్రితం తీసామండి. ఓకే. అందులో ఏమైనా ఉందా? ఏం లేదని వచ్చింది రిపోర్టు. ఓకే. సో మీ వైఫ్కి 1 yearకి ఎన్నిసార్లు వస్తుంటుందండి ఫిట్స్? అంటే ఇప్పుడు మనం మెడిసిన్ కొద్దిగా లేట్ చేయగానే వచ్చేస్తూనే ఉందండి. కొద్దిగా మనిషి ఎక్కువ స్టేన్ అయినా ఏదైనా టూర్ పోయినా ఒకసారి మందులు ఆపేస్తుంటారా? మధ్యలో ఎప్పుడైనా మర్చిపోతుంటారా? ఆపలేము. కాకపోతే ఆమె ఏం చేస్తుందంటే కొద్దిగా టైం యూజ్ చేస్తుంటుంది. 10 మార్నింగ్ 9 10 వేసుకునే 11 వేసుకుంటుంది. సో ఇది మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ ఫిట్ రికరెన్స్ ఏంటంటే మోస్ట్ పీపుల్లో యూజువల్గా జనరల్గా ఫిట్స్ కంట్రోల్లో ఉంటాయి. కాకపోతే ఏదో మన పనిలో పడి మర్చిపోతుంటాం, అప్పుడప్పుడు ఫిట్స్ టాబ్లెట్స్ తీసుకోవడం మర్చిపోతాం. కొంతమంది ఏంటంటే ఇంకా ఎన్ని రోజులు ఎన్ని నెలలు వాడాలనేసి వాళ్ళంతా వాళ్ళు వదిలేస్తుంటారు టాబ్లెట్. సో టాబ్లెట్ వాడేసిన నెక్స్ట్ డేనే ఫిట్స్ వస్తుంది. చాలామంది చెప్పే విషయం ఏంటంటే నిన్న రాత్రి మర్చిపోయిన టాబ్లెట్ ఈరోజు వచ్చిందని అంటారు. సో మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ సీజర్ రికరెన్స్ ఏంటంటే కాంప్లైంట్స్ అంటే డ్రగ్ ఖచ్చితంగా డాక్టర్ గారు చెప్పినట్టు అదే విధంగా రోజుల తరబడి వాడుతూ ఉండాలి. ఒకవేళ ఫిట్ తగ్గిపోతుంది, ఎపిలెప్సీ తగ్గిపోతుంది అని మాకు అనిపిస్తే ఒక ఎంఆర్ఐ కానీ ఒక ఈజీ మళ్ళీ తీసి అందులో ఏమీ లేకపోతే మేమే మెల్లమెల్లగా ఒక 3 years 4 years వెయిట్ చేసి మెల్లమెల్లగా ట్యాపర్ చేసి తగ్గిస్తాం. సో ఏ ఎపిలెప్సీ డ్రగ్ అయినా సడన్గా ఆపేస్తే ఆర్ మర్చిపోయినా కానీ ఆర్ ఏమన్నా జ్వరం వచ్చిందో లేదో అని ఫిట్ ట్యాబ్లెట్ మానేసినా సడన్గా నెక్స్ట్ రోజు యూజువల్గా వస్తుంటుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఏదేమైనా కానీ ఆమెకు వేరే ఫీవర్ వచ్చినా లేకపోతే ఏదైనా డైరియా మోషన్స్ అయినా కానీ ఏదైనా కానీ ఫిట్ ట్యాబ్లెట్ మాత్రం వేసుకోవాలి ఖచ్చితంగా. సో అన్నం తినకపోయినా ఏం కాదు, కానీ ఫిట్ ట్యాబ్లెట్ మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. ఓకే. ఈ ఫిట్స్ వచ్చే ముందు లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు? వచ్చే ముందు మనకేమైనా తెలుస్తుందంటారా? సో బేసికల్లీ ఫిట్స్ అనేవి బ్రాడ్గా 2 టైప్స్ ఉంటాయండి. ఒకటేమో జనరలైజ్డ్ ఫిట్స్, ఒకటేమో ఫోకల్ ఫిట్స్. సో ఇంకొన్ని రకాలు ఉన్నాయంటే అన్నోన్ ఆన్సెట్ ఒకటి, ఇంకొకటి రిఫ్లెక్స్ ఫిట్స్. సో జనరల్ ఫిట్స్ ఎలా వస్తాయంటే వాళ్ళకి ఏం వార్నింగ్ సైన్స్ ఏమీ ఉండవు. సడన్గా పేషెంట్ అలా కూర్చుంటాడు, సడన్గా వచ్చేస్తుంటుంది. సడన్గా ఒక లౌడ్ క్రై అంటే గట్టిగా అరుపరిచి కళ్ళు పైకి చూసి కింద పడిపోయి కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఉంటాడు. సో ఇది వితౌట్ వార్నింగ్ వస్తుంది. ఇది యూజువల్లీ జనరలైజ్డ్ సీజర్స్ అంటాం. సో జనరలైజ్ సీజర్స్కి ఒక ఒక ఏజ్ లో స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ఉండొచ్చు. ఓకే, యూజువల్ గా జనరలైజ్ ఫిట్స్ ఎలా వస్తుందంటే ప్రొవోకేటింగ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే నిద్ర లేకపోయినా కానీ, స్ట్రెస్ అయినా కానీ, ఎక్కువసేపు కంప్యూటర్ స్క్రీన్ ముందు ఉన్నా కానీ, ఓకే, కొద్ది బ్రైట్ లైట్స్ చూడడం వల్ల కానీ ఇట్లాంటి జనరలైజ్ ఫిట్స్ వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ టైప్ అనేది ఫోకల్ ఫిట్స్ అండి. సో ఫోకల్ ఫిట్స్ అంటే బ్రెయిన్లో ఒక పార్ట్ నుంచి వస్తుంటాయి. సో బ్రెయిన్లో బేసిక్గా 4 లోబ్స్ ఉంటాయి. సో 2 సైడ్స్లో, ఈచ్ సైడ్లో 4 లోబ్స్ ఉంటాయి. ఒకటి ఫ్రాంటల్ లోబ్, ఒకటి టెంపోరల్, పెరైటల్, ఆక్సిపిటల్. సో ఏ లోబ్ నుంచి వస్తుంది ఫిట్ అనేది దాన్ని బట్టి ఆమెకు వాళ్ళ పేషెంట్కి సిమ్టమ్స్ ఉంటాయి. సో యూజువల్గా మనం చూసేది టెంపోరల్ లోబ్ ఎపిలెప్సీ అంటాము. సో ఈ ఫిట్స్ వచ్చిన వాళ్ళకి ముందుగా వాళ్ళకి తెలుస్తుంది. సో వాళ్ళకి ఏంటంటే ఒక సూచన, ఒక ఇండికేషన్ వస్తుంది. ఎలా వస్తుందంటే కొంతమందికి భయం, పేషెంట్కి సడన్గా భయం స్టార్ట్ అవుతుంది. చిన్నపిల్లలు వాళ్ళు చెప్పలేరు కాబట్టి వాళ్ళ మదర్ దగ్గర కానీ ఫాదర్ దగ్గర పోయి వాటేసుకుంటారు. సో ఏంటంటే వాళ్ళకి భయం స్టార్ట్ అయింది. కొంతమందికి ఏంటో కడుపులో ఏదో పిసికేసినట్టు, ఏదో బటర్ఫ్లైస్ ఆడుతున్నట్టు, ఓకే, లేకపోతే ఒక రైజింగ్ సెన్సేషన్, కడుపు నుంచి తలలోకి ఏదో వెళ్తున్నట్టు అనే ఫీలింగ్ వస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ ది ఇండికేషన్ ఫర్ ఫిట్స్. అది దాన్ని ఆరా అంటాం. సో ఇట్లాంటి ఇండికేషన్స్ని ఆరా అంటాం. సో ఈ ఇండికేషన్ తర్వాత నెక్స్ట్ మూమెంట్లో దే విల్ డెవలప్ ఫిట్స్ అనమాట. సో యూజువల్గా ఇది టెంపరల్ లోబ్ అయితే. అదే ఆక్సిపిటల్ లోబ్ అంటే, ఆక్సిపిటల్ లోబ్ అంటే మెయిన్గా విజన్కి సంబంధించిన లోబ్. సో ఇలాంటి ఈ లోబ్లో వచ్చే ఫిట్స్ ఎలా స్టార్ట్ అవుతుందంటే కంటి ముందు ఏదో సర్కిల్స్గా కానీ, ఒక లైన్స్లా కానీ, ఒక ఆబ్జెక్ట్స్ మనకు కనపడుతూ ఉంటాయి. ఇంకోటి షేప్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్. కొంతమందికి ఆబ్జెక్ట్ సైజ్ చిన్నగా అయిపోతుంది, పెద్దగా అయిపోతున్న వాళ్ళకి పర్సెప్షన్లో అలా తెలుస్తుంది అన్నమాట. దాని తర్వాత ఫిట్ స్టార్ట్ అయింది. సో దీన్ని ఆరా అంటాం. ఓకే, ఇంకోటి ఫ్రాంటల్ లోబ్. ఫ్రాంటల్ లోబ్ యూజువల్ ఎలాంటి ఆరా ఉండదు, డైరెక్ట్గా స్టార్ట్ అయిపోతుంది ఫిట్స్. యూజువల్గా నాక్టర్నల్ అంటే రాత్రిపూట ఎక్కువ వస్తుంటాయి. సో యూజువల్గా మనకు మోస్ట్ కామన్గా చూసేది మిడిల్ ఏజ్ పాపులేషన్లో టెంపరల్ లోబ్ ఎపిలెప్సీ అండి. సో దీనికి ఖచ్చితంగా పేషెంట్ మనతో మాట్లాడుతుంటాడు, సడన్గా ఆగిపోతుంటాడు. సో బ్లాంక్ అయిపోతుంటాడు, ఒక 30 సెకండ్స్ to 1 minute బ్లాంక్ అయిపోతుంటాడు. దాంతోపాటు ఆటోమాటిజమ్స్ అంటే చేతులు ఇలా రబ్ చేయడం కానీ, చేతులు ఇలా తొడ మీద వేసి రబ్ చేయడం కానీ, ఓకే, నాలుక చప్పరించడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో ఒక 1 minute అయ్యాక వాళ్ళే రికవర్ అయిపోతారు. సో వాళ్ళకి ఏం జరిగిందనే విషయం వాళ్ళకి ఏం తెలియదు. సో ఎవరన్నా చెప్తే కానీ తెలుస్తుంటుంది. ఇది మోస్ట్ కామన్ ఎపిలెప్సీ, దట్ ఈస్ టెంపరల్ లోబ్ ఎపిలెప్సీ అని. ఓకే, అంటే జనరల్గా ఏమైనా జన్యు లోపం వల్ల ఈ ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఎపిలెప్సీకి చాలా కారణాలు ఉన్నాయండి. అది ఏ ఏజ్లో స్టార్ట్ అయింది, ఎంత ఫ్రీక్వెన్సీగా వస్తుందని బట్టి. సో రైట్ ఫ్రమ్ day 1 ఆఫ్ బర్త్ అంటే పుట్టిన జస్ట్ 1 hourలో నుంచి స్టార్ట్ అయితే లాస్ట్ డే ఆఫ్ లైఫ్ వరకు ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో ఒక్కొక్క కారణాలు ఉంటాయి. సో యూజువల్గా అప్పుడే పుట్టిన వాళ్ళకి ఏమైందంటే గ్లూకోజ్ తక్కువడమో, కాల్షియం తక్కువడమో, ఓకే, లేకపోతే పైరిడాక్సిన్ డెఫిషియన్సీయో, ఆర్ లేకపోతే మదర్కైనా ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ, లేకపోతే బర్త్ హైపాక్సియా అంటే డెలివరీ ప్రాసెస్ కొద్దిగా లేట్ అని. నార్మల్ డెలివరీలో కొంతమందికి అబ్స్ట్రక్టెడ్ లేబర్ ఉంటుందండి, అంటే డెలివరీ ప్రాసెస్ అనేది కొద్దిగా డిలే అవుతుంది. సో ఆ డిలే వల్ల ఏంటంటే సరిగ్గా ఆక్సిజన్ ఒక ట్రాన్సియంట్ 2-3 minutes ఆక్సిజన్ సరిగ్గా అందదు. సో దానివల్ల ఏంటంటే బేబీలో బ్రెయిన్కి ఆక్సిజన్ అందక కొంచెం డ్యామేజ్ జరుగుతుంది. సో ఇది కూడా మోస్ట్ కామన్ కాజ్. ఇంకా కొంతమందికి జెనెటిక్ ఇష్యూస్ ఉంటాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేరే కొద్దిమందికి బ్రెయిన్ సరిగా ఫామ్ కాదండి, కార్టికల్ మాల్ఫార్మేషన్ అంటాము. సో ఇవన్నీ యూజువల్గా చూస్తాం. అదే 1 yearలో అంటే స్కూల్కి వెళ్ళే ముందు అంటే జస్ట్ less than 4 yearsకి వేరే కారణాలు ఉంటాయి. మోస్ట్ కామన్ వచ్చేసి ఫెబ్రల్ సిజర్స్ అండి. ఫెబ్రల్ సిజర్స్ అంటే ఎవరన్నా పాపకు కానీ బాబుకు కానీ జలుబు చేసో లేకపోతే వ్యాక్సిన్ తర్వాత ఫీవర్ వస్తుంది. సో ఆ ఫీవర్ వచ్చిన కొంతమందికి దే విల్ త్రో ఫిట్స్. ఓకే, సో ఇలాంటివి టెంపరేచర్ ఎక్కువ అవడం వల్ల వాళ్ళ ఏమంటే దే విల్ త్రో ఫిట్స్ అండి. సో ఇందులో కూడా 2 టైప్స్ ఉంటాయండి. టిపికల్ ఫెబ్రల్ సీజర్స్, ఏ టిపికల్ అండి. టిపికల్ అంటే ఏదో టెంపరేచర్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు వచ్చేస్తుంటుంది, పోతుంటుంది. మోస్ట్ కామన్ అది బినైన్ అనమాట, ఏం కాదు, అదే తగ్గిపోతుంటుంది. దానికి మందులు కూడా పెట్టని అవసరం లేదు. ఇంకోసారి ఎప్పుడన్నా వ్యాక్సిన్ అయినా ఫీవర్ వచ్చినప్పుడు టెంపరీగా ప్రొఫైలాక్సిస్ తీసుకుంటే సరిపోతుంది. ఒక 3 days 4 days ఫీవర్ వచ్చిన 3-4 daysకి క్లోబజామ్ కానీ అలా టాబ్లెట్స్ ఉంటాయండి, సిరప్ ఉంటుంది, అది తీసుకుంటే సరిపోతుంది. కొంతమంది ఏటిపికల్ ఫిట్స్ అని ఉంటారు, ఏటిపికల్ ఫెబ్రల్ సీజర్స్ అని అంటాము. అంటే వాళ్ళకి ఏంటంటే ఫీవర్ వచ్చినప్పుడు ఒకే రోజు 2-3 సార్లు వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు కూడా more than 15 minutes అలాగా ప్రొలాంగ్డ్ ఫిట్స్ వస్తూ ఉంటాయి. సో వీళ్ళకి ఏంటంటే వాళ్ళ హిస్టరీ సరిగ్గా తీసుకొని ఎగ్జామిన్ చేసి వీళ్ళకి ఫిట్స్ మెడికేషన్ స్టార్ట్ చేయాల్సి వస్తుందండి. సో ఇది ఈ ఏజ్ గ్రూప్లో వచ్చినాయి. నెక్స్ట్ స్కూల్ ఏజ్ అంటే జస్ట్ ఎల్కేజీ స్టార్ట్ అయ్యింది, జస్ట్ స్కూల్లో స్టార్ట్ చేసాము, అప్పుడు దానికి వేరే కారణాలు ఉంటాయి. ఒక యాబ్సెన్స్ ఎపిలెప్సీ అంటామండి. పిల్లాడు అలా స్కూల్లో కూర్చొని ఉంటాడు సడన్గా బ్లాంక్ అయిపోతాడు ఒక 30 సెకండ్స్. సో తనకి ఏం జరుగుతుందో ఏమీ తెలియదు. సో ఫస్ట్ ఎవరు అబ్జర్వ్ చేస్తారంటే స్కూల్లో టీచర్ అబ్జర్వ్ చేస్తుంది. సో వాళ్ళు కంప్లైంట్ చేస్తుంటారు, మీ పిల్లాడు సడన్గా ఒక డ్రీమీ స్టేట్లో ఉన్నాడు, మాటి మాటికి రోజు అవుతుందని. సో దీన్ని యాబ్సెన్స్ సీజర్స్ అంటారు. ఓకే, ఇది స్కూల్లో వెళ్ళే వాళ్ళలో ఇది కామన్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొద్దిగా ఏజ్ లైక్ ఆఫ్టర్ 5th క్లాస్ అట్లా రొలాండిక్ ఎపిలెప్సీ అంటాము అండ్ ఆక్సిపిటల్ బినైన్ ఆక్సిపిటల్ లోబ్ ఎపిలెప్సీస్ అంటాం. ఇవన్నీ ఏంటంటే ఒక ఏజ్లో వస్తాయి, కొంచెం మెడికేషన్ తీసుకున్న తర్వాత కొద్ది ఫ్యూ ఇయర్స్ తర్వాత అవే వాటంత వాటే తగ్గిపోతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అడాల్సెంట్ ఏజ్లో వచ్చే ఎపిలెప్సీస్ అంటే అడాల్సెన్స్ అంటే లైక్ టీనేజ్లో వచ్చే ఏంటంటే మయోక్లోనిక్ ఎపిలెప్సీస్, జువినైల్ మయోక్లోనిక్ ఎపిలెప్సీ చాలా కామన్గా వస్తుంటుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి జువినైల్ యాబ్సెన్స్ ఎపిలెప్సీ. సో ఇలాంటివి ఏంటంటే లైక్ ఇవన్నీ జనరలైజ్డ్ ఎపిలెప్సీస్ అండి. వాళ్ళకి ఎప్పుడైనా యూజువల్గా 13 ఇయర్స్కో 14 ఇయర్స్కో స్టార్ట్ అవుతుంటాయి. వాళ్ళకు యూజువల్గా ఆ ఏజ్లోనే ఎక్కువసేపు మొబైల్ చూడడము, ఓకే, నిద్ర లేకపోవడం ఇట్లాంటివన్నీ ఇవి ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ అండి. సో ఇందాక చెప్పినట్టు లైక్ అడాలసెంట్ ఏజ్లో ఇవన్నీ కాజెస్ ఉంటాయండి. నెక్స్ట్ లైక్ అడాలసెంట్ అండ్ ఎర్లీ అడల్ట్హుడ్లో మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే వాళ్ళకి మీకు ఇదివరకు చెప్పినట్టు 1 to 5 years ఏజ్ పిల్లల్లో ఫెబ్రైల్ సీజర్స్ అని వస్తాయి చెప్పాను ఇదివరకు. సో అలాంటివి వచ్చే కొద్ది మందిలో ఆఫ్టర్ సర్టెన్ గ్యాప్ ఆఫ్ ఇయర్స్ లైక్ 2nd decade కానీ 3rd decade కానీ వచ్చినప్పుడు వాళ్ళకి టెంపోరోలోబ్ ఎపిలెప్సీ డెవలప్ అవుతుందండి. సో ఇది మోస్ట్ కామన్ ఫామ్ ఆఫ్ ఎపిలెప్సీ. సో వీళ్ళ ఇందాక చెప్పినట్టు వీళ్ళ ఫీచర్స్ ఏంటంటే మాట్లాడుతూ సడన్గా స్ట్రక్ అయిపోతుంటారు. సో ఆఫ్టర్ లైక్ 30 seconds to 1 minute ఉంటుంది ఇది. సో వాళ్ళు చెప్పినట్టు నోరు సప్పరించడం ఇలాంటివి చేస్తుంటారు. సో ఈ ఏజ్ గ్రూప్లో ఈ కామన్. సో 2nd decade నుంచి 3rd decade వరకు లైక్ ఇన్సిడెన్స్ ప్రివలెన్స్ ఆఫ్ ఎపిలెప్సీ తగ్గిపోతూ ఉంటుందండి. నెక్స్ట్ ఆఫ్టర్ సర్టెన్ ఏజ్ లైక్ అడల్ట్హుడ్లో లైక్ ఆఫ్టర్ 60 years కానీ 70 years కానీ మళ్ళీ ప్రివలెన్స్ ఆఫ్ ఎపిలెప్సీ అనేది పెరుగుతుంది. ఎందుకంటే సో మోస్ట్ కామన్గా ఏజ్ రిలేటెడ్ స్ట్రోక్స్ అనేవి అడల్ట్ ఏజ్ పాపులేషన్లో వస్తుంటాయి. సో స్ట్రోక్ వల్ల ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి బ్రెయిన్ ట్యూమర్స్. సో ఓల్డ్ ఏజ్ అడల్ట్స్కి కొంచెం బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి మెటబాలిక్ ఆల్టరేషన్స్. యూజువల్గా లైక్ ఓల్డ్ పీపుల్ మోర్ దెన్ 70 years 60 years వాళ్ళకి ఏంటంటే స్లైట్ జ్వరం వచ్చినా కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ సోడియం తక్కువైపోతుంటుందండి, హైపోనాట్రీమియా అంటాం. సో ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ కాజ్ ఆఫ్ సీజర్స్ ఇన్ కేస్ ఆఫ్ ది ఓల్డ్ పాపులేషన్ అండి. రైట్ అండి. ఈ భారతీయ జనాభాలో చూసుకున్నట్లయితే మూర్ఛబారిన పడుతున్న వారి సంఖ్య ఇయర్లీ ఎంతవరకు ఉంటుందంటారు? సో ఇది కంపేర్ టు ద వెస్టర్న్ పాపులేషన్ ఇండియా లైక్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుందండి, ఎక్సెప్ట్ ఫర్ ఇన్సిడెంట్స్ ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్ అంటే నియోనేటల్ ఆర్ ఇన్ఫెంటల్ పీరియడ్లో మనకి ఇండియాలో కొంచెం ప్రివలెన్స్ అనే ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే లైక్ బర్త్ రిలేటెడ్ డ్యామేజ్ జరగవచ్చు, లైక్ హైపాక్సియా అనమాట. సో ప్రొలాంగ్డ్ డెలివరీ కానీ కొంతమంది ఇన్స్టిట్యూషనల్ కాకుండా బయట ఊర్లో డెలివరీ చేసుకుంటుంటారు వాళ్ళలో. సో సడన్గా లైక్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ కాకపోవడం వల్ల వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న డిఫెక్ట్స్ వాళ్ళు గుర్తించలేరు, సోడియం ఎంత ఉందా లేకపోతే కాల్షియం ఎంత ఉందో గ్లూకోజ్ ఎంత ఉందో వాళ్ళు ఏం పట్టించుకోరు. సో కామన్గా మనకి ఈ ఏజ్ గ్రూప్లో ఇండియాలో లైక్ డెవలపింగ్ నేషన్స్లో ఇలాంటి ఏజ్ గ్రూప్లో ఫిట్స్ మోర్ కామన్ అండి. సో యూజువల్ ఇన్సిడెన్స్ జనరల్ ఇన్సిడెన్స్ ఏంటంటే ఒక ప్రతి 1000 మందిలో అరౌండ్ 10 to 20 మెంబర్స్కి ఫిట్స్ డెవలప్ అవుతుందండి. ఇదే సేమ్ ఫ్రీక్వెన్సీ ప్రెగ్నెంట్ ఉమెన్లో కూడా ఇదే ఫ్రీక్వెన్సీ అండి. 1 in 10 in 1000 పాపులేషన్ అది 1 in 100లో మనం చూస్తూ ఉంటాం. రైట్ అండి. కాల్ తీసుకుందాం హైదరాబాద్ నుండి. మౌనిక గారు నమస్తే అండి. హలో హలో మౌనిక గారు మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో హలో మౌనిక గారు చెప్పండి. హలో సార్, మా బాబుకి ఇప్పుడు 3 years. చెప్పండి. తనకి 2 years ఉన్నప్పుడు ఫిట్స్ వచ్చింది. ఓకే. సో అది మేము MRI స్కాన్ తీసాము. ఓకే. తీస్తే ఇప్పుడు MRIలో ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పారు డాక్టర్, కానీ కన్ఫర్మ్గా ఇది అని చెప్పలేదు. మా పుట్టినప్పుడు ఏమైనా కాంప్లికేషన్స్ ఏమైనా వచ్చాయా? జ్వరం రావడం కానీ ఐసీయూలో పెట్టడం కానీ జాండీస్ కానీ? లేదు. నాకు ట్విన్స్ అన్నమాట, పాప బాబు. ఓకే. సో పాప బానే ఉంది, బాబు 2nd పుట్టాడు. తనకి కొంచెం ఏదో ప్రాబ్లం ఉంది అనేసి చెప్పారు, అది పుట్టినప్పుడు ఏం రాలేదు. యా. సో నేను ఇందాక చెప్పినట్టు ట్విన్స్ అనేది హై రిస్క్ ప్రెగ్నెన్సీ అండి ఎప్పుడైనా. సో ఓకే ఫస్ట్ బేబీ బానే వస్తది, సెకండ్ బేబీ కొంచెం డిలే అవడం వల్ల కొంచెం ఆక్సిజన్ తగ్గడం వల్ల వాళ్ళకి బ్రెయిన్ లో కొద్దిగా గ్లయోసిస్ అంటే ఒక మరకలా ఫామ్ అవుతుంటుంది. సో అది ఏ ఏజ్ లో అయినా దే విల్ స్టార్ట్ థ్రోయింగ్ సీజర్స్. సో వీళ్ళ విషయంలో ఏంటంటే డెఫినెట్ పెరినేటల్ హిస్టరీ ఉంది, అంటే పుట్టినప్పుడు ట్విన్ ప్రెగ్నెన్సీ కాబట్టి ఇట్ ఈస్ ఎ హై రిస్క్ ప్రెగ్నెన్సీ. సో కొద్దిగా ఆక్సిజన్ అందడం తగ్గిపోయి ఉండొచ్చు, దానివల్ల వచ్చి ఉండొచ్చు అండి. సో అది ఎంఆర్ఐలో కూడా మరక ఎందుకంటే దాని మోస్ట్ కామన్గా గ్లయోసిస్ అంటామండి. ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల బ్రెయిన్లో ఒక పార్ట్ మెయిన్గా ఆక్సిపిటల్ లోబ్ దగ్గర కొంచెం మరకలాగా ఫామ్ అవుతుంది. వీళ్ళకి ఏంటంటే పోను లైక్ అది ఏ సైజులో ఉంది, ఎంత సివియారిటీ ఉంది, దాన్ని బట్టి ఫ్యూచర్ ప్రోగ్నోసిస్కి ఉంది. ఏదో చిన్న మరక అంటే లైక్ కొద్ది రోజుల్లో ఎపిలెప్సీ అనేది క్యూర్ అయిపోతుంది, బట్ కొంతమందికి చాలా సివియర్గా హైపాక్సిక్ డ్యామేజ్ అవుతుంది అనమాట. వాళ్ళలో ఇంట్రాక్టబుల్ ఎపిలెప్సీ అంటే అసలు ఏ మెడిసిన్స్ పెట్టినా కంట్రోల్ కానీ ఎపిలెప్సీస్ వాళ్ళకి ఫ్యూచర్లో డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దట్ మనకు పుట్టినప్పుడు వెయిట్ ఎంత ఉంది, ఓకే అబ్గార్ స్కోర్ అంటారు, అబ్గార్ స్కోర్ ఎంత ఉంది, పుట్టినప్పుడు పుట్టగానే ఏడ్చిందా, కలర్ ఎలా ఉంది, వెయిట్ ఎలా ఉంది, ఓకే టర్మ్ ప్రెగ్నెన్సీయా కాదా, లైక్ కొంతమంది వీళ్ళు ట్విన్ ప్రెగ్నెన్సీ కాబట్టి మోస్ట్లీ ప్రీటర్మ్ ఉంటుంది, అంటే అంతే ఒక 37 వీక్స్ ఆ టైం ముందే చేసేస్తారు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ దే విల్ ప్లే ఏ రోల్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ సీజర్స్ అండి. సో ఫస్ట్ బేబీ డిలే కాలే కాబట్టి ఫస్ట్ బేబీ బాగానే ఉంది, సెకండ్ బేబీ కొద్దిగా డిలే అయ్యొచ్చు దానివల్ల. సో దానికి కూడా వీ కెన్ యూజ్ సర్టన్ మెడికేషన్స్ అండి, చాలా టైప్ ఆఫ్ మెడికేషన్స్ ఉన్నాయి. బెస్ట్ ఆ పేషెంట్కి చైల్డ్కి ఏది బెస్ట్ సూట్ అవుతుందో బేస్డ్ ఆన్ ఈజీ అండ్ ఎంఆర్ఐ చూసి పెట్టుకుంటే ద సీజర్స్ విల్ బీ కంట్రోల్డ్ అండి. రైట్ అండి, కాల్ తీసుకుందాం. నిజామాబాద్ నుండి హనుమంతరావు గారు నమస్తే అండి. నమస్తే సార్, మాట్లాడండి. డాక్టర్ గారు మీ డౌట్ అడగండి. హలో చెప్పండి. హలో నమస్తే మేడం. నమస్తే. నమస్తే చెప్పండి. నమస్కారం సార్. సార్ మా మేడం ఏజ్ 55. ఓకే సార్, ఇది ఎప్పటి నుంచో ప్రాబ్లం ఉంది సార్, చాలా రోజుల నుంచి. ఏం ప్రాబ్లం అండి? లైట్గా ఫిట్స్ వస్తాయి సార్. లైట్గా అంటే ఎలా వస్తాయండి, చెప్తారా ఏమన్నా? మనము మాట్లాడుతూనే ఉంటాము, భోజనం చేస్తూనే ఉంటుంది, భోజనం చేసేటప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటే. నాకు అర్థం కాలేదు, మళ్ళీ రిపీట్ చేస్తారా? ఇప్పుడు మనము మామూలుగా మాట్లాడుతుంటాము, అప్పటికప్పుడు ఒక సెకండ్ లోనే అనే ఒక శబ్దం వస్తుంది. దాని తర్వాత ఏమవుతుందండి? పడిపోతుంది సార్, పడిపోతుంటారు. ఇది ఏజ్ లో స్టార్ట్ అయిందండి? ఇది సుమారు 13 ఇయర్స్ నుంచి ఉన్నది. 13 ఇయర్స్ అంటే ఆవిడకి 13 ఇయర్స్ ఏజ్ నుంచి స్టార్ట్ అయిందండి. ఓకే, మధ్యన కొంచెం సివియర్ ఉండే. ఓకే ఓకే. సో 13 ఇయర్స్ అంటే మోస్ట్లీ టెంపరల్ లోబ్ ఎపిలెప్సీ అయ్యిండొచ్చండి. సో దే బేసిక్గా 2 ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, ఒకటి హై రెజల్యూషన్ ఎంఆర్ఐ, ఒకటిను ఎపిలెప్సీ ప్రోటోకాల్ ఎంఆర్ఐ అంటాము, అండ్ ఈఈజీ. సో ఈ రెండు పెట్టుకొని మనం పేషెంట్ని చూసి హిస్టరీ జాగ్రత్తగా తీసుకొని ఓకే ఎంఆర్ఐ అండ్ హై రెజల్యూషన్ ఎంఆర్ఐ అండ్ ఈఈజీ చూస్తే వీ కెన్ కమ్ టు ఏ కంక్లూజన్ ఇది ఏ టైప్ ఆఫ్ ఎపిలెప్సీ, దాని సూటబుల్గా ఏ మెడిసిన్స్ వాడితే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయో వీ కెన్ డిస్కస్ ఓవర్ దట్. రైట్ అండి, కాల్ తీసుకుందాం. గజ్వేల్ నుండి వాసవి గారు నమస్తే అండి. మాట్లాడండి డాక్టర్ గారు. నమస్తే చెప్పండి. నమస్తే సార్. చెప్పండి అమ్మా. సార్ మా బాబుకు చిన్నప్పుడు 1 ఇయర్ లోపు ఫిట్స్ వచ్చిండే, మామూలుగా అప్పుడు ఇట్లా కాలు చేయి ఊపుతూ వచ్చిండే. ఓకే, 12 ఇయర్స్ వరకు వచ్చింది, తర్వాత రాలేదు సార్. ఇప్పుడు 21 ఇయర్స్ ఉంటాడు. ఓకే, అయితే ఈ మధ్యలో పోయిన సంవత్సరం ఒకసారి ఇట్లా అప్పట్లేక రాలేదు, వేరే రకంగా వచ్చింది, ఇట్లా ఫిట్స్ లా వచ్చి మళ్ళీ స్పృహలోకి వస్తుండు ఒక 1 అవర్ తర్వాత. ఓకే ఓకే. అంతకుముందేమో హాస్పిటల్ పోయే వరకు తగ్గకపో సార్. అంతకుముందు అంటే ఫస్ట్ ఒక 1 ఇయర్ ఉన్నప్పుడు వచ్చిందేమో, మధ్యలో రాలేదన్నారు కదా. 12 ఇయర్స్ లోపు ఉన్నప్పుడు సార్, ఇప్పుడు 21 ఇయర్స్ బాబు. ఓకే ఓకే. సో 12 ఇయర్స్ వరకు ఎన్నిసార్లు వచ్చిందమ్మా? 1 ఇయర్కి ఒకసారి వస్తుండే సార్, 9 ఇయర్స్, 10, 11, 12 ఇయర్స్ అట్లా వచ్చింది. ఓకే ఓకే. సో 1 ఇయర్ లోపు అయితే జ్వరంతో పాటు వచ్చిందండి? అప్పుడు జ్వరంతో వస్తుండే సార్. ఇప్పుడు మామూలుగా మొన్న ప్రస్తుతం అయితే 20 జనవరి 1కి వచ్చింది సార్. లేట్ నిద్ర పోయిండు. మామూలుగా బాబుకి ఎక్కువ పసర్ లాగా వస్తుంది సార్ డైలీ. ఓకే ఓకే. ఒకవేళ పసర్ తీయలేదంటే 2-3 రోజులు తీయలేదంటే ఫిట్స్ వస్తున్నట్లయితుంది. ఓకే. సో టెంపరల్ లోబ్ కూడా లైక్ 2 టైప్స్ ఉంటాయండి, మీడియల్ టెంపరల్ లోబ్, మీసియల్ టెంపరల్ లోబ్ అంటాము, లాటరల్ టెంపరల్ లోబ్ అంటాం. సో మీసియల్ టెంపరల్ లోబ్ ఎప్పుడు హైపోమోటార్, మోస్ట్లీ హైపోమోటార్ అంటే మాట్లాడుతూ జస్ట్ ఆగిపోతుంటారు. నేను చెప్పిన ఆటోమేటిక్స్ చేతులు ఇలా పిసుక్కోవడం. ఓకే, థైన్ డ్రాప్ చేయడం ఇలాంటివన్నీ చేస్తుంటాం. లాటరల్ టెంపోరల్ దాని ఫ్రీక్వెన్సీ యూజువల్ ఫ్రీక్వెన్సీ ఎట్లా అంటే 1 month వన్స్ ఆర్ ట్వైస్ వస్తుంటాం. ఓకే, అదే లాటరల్ టెంపోరల్ ఎపిలెప్సీ అంటే కొంచెం వాళ్ళకి తెలిసిన చెవులో రింగింగ్ సౌండ్ రావడం కానీ ఓకే వెర్టిగో అంటే తల తిప్పడం లాంటివి జరుగుతుంటాయి. దాని తర్వాత దే విల్ త్రో సీజర్స్, యాక్చువల్ సీజర్స్ వస్తుంటాయి. అదే దాని ఫోకల్ సీజర్ సెకండరీ జనరలైజేషన్ అంటాం. మోస్ట్ కామన్గా లాటరల్ టెంపోరల్ ఎపిలెప్సీలో చూస్తూ ఉంటాము. సో ఈవిడ విషయంలో లైక్ చిన్నప్పుడు ఆల్రెడీ ఫెబ్రల్ సీజర్స్ వచ్చింది కాబట్టి టెంపోరల్ ఎపిలెప్సీ అయి ఉండొచ్చు. సో బేసికల్గా ఒక హై క్వాలిటీ ఎంఆర్ఐ, హై రెజల్యూషన్ ఎంఆర్ఐ, దాంతోపాటు ఒక ఈఈజీ, ఒకవేళ ఈఈజీ ఆఫీస్ ఈఈజీ కాకపోతే 24 hours వీడియో ఈజీ అని కూడా అంటాము. అవన్నీ చేసి ఏ టైప్ ఆఫ్ ఎక్కడి నుంచి వస్తున్నాయి డిశ్చార్జ్ దాన్ని బట్టి వీ కెన్ పుట్ అడిక్వేట్ మెడికేషన్స్ ఫర్ దట్. రైట్ అండి, కాల్ తీసుకుందాం. పెద్దపల్లి నుండి మహేందర్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం, మాట్లాడండి. డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే అండి, చెప్పండి. నమస్తే సార్, చెప్పండి సార్. మా బాబుకు నమస్తే మేడం, మహేందర్ గారు చెప్పండి, వినిపిస్తుంది, తగ్గించి మాట్లాడండి లేదంటే కాల్ కట్ అవుతుంది సార్. మా బాబుకు చిన్నప్పుడు పుట్టినప్పుడు ఏడవలేదు సార్. ఓకే సార్, సార్ మేడం చెప్తున్నా, చిన్నప్పుడు పుట్టినప్పుడు ఏడవలేదు సార్. చెప్పండి, వింటున్నాను. అయితే 10 years అంటే 6 yearsలో ఫీజ్ వచ్చింది సార్. ఫీజ్ వస్తే కర్మల న్యూరో ఫిజిషియన్ చూపించినాం. ఓకే, మందులు వాడుతున్నాం, కొంచెం మెదట్లా మరకొచ్చింది అన్నాడు సార్, ఒక పక్కకు. మరి అది ఎట్లా సార్ మీ దగ్గర కన్సల్టేషన్ చేయాలంటే? ఓకే సరే, నేను ఇదివరకు చెప్పాను పుట్టగానే ఏడవలేదు. సో దట్ ఇండికేట్స్ పెరినేటల్ ఇన్సల్ట్, అంటే ఆక్సిజన్ తగ్గిపోవడం వలన ఓకే దానివల్ల ఏడవలేదు. కొంతమందికి డిలేడ్ క్రై ఉంటుంది, ఆఫ్టర్ 5 minutes కానీ ఆఫ్టర్ 10 minutes దిల్ స్టార్ట్ క్రైయింగ్, వీక్ క్రైతో లైక్ దిల్ గో. సో ఇలాంటి వాళ్ళల్లో లైక్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఎంఆర్ఐలో గ్లయోసిస్ అని ఫామ్ అవుతుంది. అది పెరిట్రైగోనల్ గ్లయోసిస్ అంటాము. మెయిన్గా ఆక్సిపిటల్ లోపు దగ్గర ఒక మరకలు, అంటే గ్లయోసిస్ అంటే ఒక ఫైబ్రస్ స్కార్ అనమాట ఫామ్ అవుతుంది. ఆ స్కార్ నుండి మనకు ఫిట్స్ వస్తుంటాయి. సో ఇతని విషయంలో జరిగింది అదే. సో ఇదేంటంటే ఒక సైడ్ కానీ 2 sides కానీ స్కార్ ఉంటుంది. అండ్ సివియారిటీ ఆఫ్ స్కార్ బట్టి మనకి ఫిట్స్ అనేది సివియారిటీ పెరుగుతుంటుంది. కొంతమందిలో చాలా డ్యామేజ్ అవుతుంటుంది. వాళ్ళలో ఏంటంటే దే విల్ గో ఇన్ టు అదర్ టైప్ ఆఫ్ సిండ్రోమ్స్, వెస్ట్ సిండ్రోమ్ కానీ లెనాక్స్ గెస్టో సిండ్రోమ్ అని కొన్ని కాంప్లికేటెడ్ సిండ్రోమ్స్ ఉంటాయండి. వాళ్ళలో రోజు ఫిట్స్ వస్తూ ఉంటాయి. ఓకే, వాళ్ళు నిలబడ్డప్పుడు పడిపోతుంటారు. దే విల్ డెవలప్ రిగ్రెషన్ ఆఫ్ మైల్ స్టోన్స్, అంటే నేర్చుకున్న థింగ్స్, స్పీచ్ ఏదైతే నేర్చుకున్నాడో, వాకింగ్ ఏదైతే నేర్చుకున్నాడో, ఫిట్స్ స్టార్ట్ అయ్యాక అన్నీ మర్చిపోతుంటారండి పిల్లలు. ఓకే, సో వన్స్ పేషెంట్ బాబు నడుస్తుండేవాడు ఇప్పుడు నడవట్లేదని చెప్తుంటారు, మాట్లాడేవాడు ఇప్పుడు మాట్లాడతారు. దీన్ని రిగ్రెషన్ అంటామండి. రైట్ అండి, ఫిట్స్ మరియు మూర్ఛ గురించి చాలా విషయాలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. నమస్తే.